ఒకప్పుడు దొంగలంటే ఉంగరాల జుట్టు, బూర మీసాలు, ఎర్రటి కళ్ళు, మోకాళ్ళ కాడికే లుంగి, నడుముకు కత్తి, ఎర్రటి బనీను, మెడకు దస్తి కట్టుకొని ఉండేటోళ్ళు. అట్లా సినిమాలలో చూపెడుదురు. అలా చూడంగానే అమ్మో దొంగ దొంగ అని ఎక్కడోళ్ళు అక్కడికే ఉరికేది. మరి ఇప్పుడు సినిమాలల్లా హీరోల కంటే విలన్లే అందంగా ఉంటారు. మంచిగా డిరేసు, మంచి కారు, అద్దాల మేడ ఉంటది. సినిమాలు అప్డేట్ అయినట్టే బయట కూడా అప్డేట్ అవుతున్నారు దొంగలు. సూటు బూటేసి టీప్ టాప్ తయారయ్యి 5 సుక్కల హోటల్లో అడుగు పెడతాడు. షాయి తాగితే 200 టిప్ ఇస్తాడు. హీగేముంది, అబ్బా పెద్ద శ్రీమంతుడు ఉన్నట్టున్నాడు అని మురిసిపోతారు హోటల్ వాళ్ళు. రూమ్ కిరాయి తీసుకొని పక్కలతోని పరిచయాలు పెంచుకుంటాడు. రాసుకొని పూసుకొని మాట్లాడతా అంటే ఏ తెలిసినోళ్ళే ఉన్నట్టున్నారు అని అనుకుంటారు చూసినోళ్ళు. కొత్త జంటలు కనబడితే ఇంకింత ప్రేమలకు వస్తాడు మనోడు. ఈ వీళ్ళు బయటకు పోయింది చూసి, అరే వాళ్ళు మా వాళ్ళే, ఇంతకుముందు మేము ఇంకటి మాట్లాడినా కదా, అరే వాళ్ళ రూమ్లో నేను బ్యాగ్ మర్చిపోయినా అని హోటల్లో తన తాళం చేయి ఆడుకొని పోతాడు. ఇకేముంది ముద్దుగా లోపట్టుకొయి ఉన్న కాడు గుడుచుకుపోతాడు. పేరు జయేష్ తేజ్పాల్, గుజరాత్ రాష్ట్రం, 13 రాష్ట్రాలల్లా 30 హోటళ్ళను దోసిన దొంగ, 20 సంది స్టార్ హోటళ్ళల్లా దిగుడు దోసుకపోవుడు. ఇదే అయ్యగారి డ్యూటీ. 5 సుక్కల హోటళ్ళకే సుక్కలు చూపించి ఆఖరికి మన హైదరాబాద్లో పార్క్ అయ్యత్కి సూటి పెట్టి దొరికిపోయాడు. 10th ఫెయిల్, బిల్డప్లో ఇంటరు, ఇంగ్లీష్ దంచుట్ల డిగ్రీ, దొంగతనాలు చేసుట్ల పిహెచ్డి. అందుకే శ్రీమంతులు దిగే హోటల్ అని కూడా అల్కగా దోసుకుపోయాడు.